సినిమా టికెట్ ధరలపై ఏర్పాటైన కమిటీ ప్రభుత్వానికి అందజేయాల్సిన సిఫార్సులు సిద్ధం చేసింది. ఎప్పటిలాగే భౌగోళికంగా నాలుగు ప్రాంతాలుగా విభజించడం, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రత్యేక సదుపాయాలు ఉన్న సింగిల్ స్క్రీన్స్ థియేటర్స్ కు స్పెషల్ కేటగిరీ కింద పరిగణించాలని సిఫార్సు చేసింది. కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయతీలకు టికెట్ రేట్లు ఖరారు చేసింది. ఎకానమీ క్లాస్తో పాటు సినిమా టికెట్ల రేట్లు పెరగనున్నాయి. స్పెషల్ షోకు అనుమతి నిరాకరించింది. పెద్ద చిన్న అన్ని చిత్రాలకు ఒకటే ధర నిర్ణయించింది. ప్రభుత్వం నిర్ణయించిన టికెట్ రేట్లను తగ్గించి అమ్ముకునే వెసులుబాటు కల్పించింది. ఆన్లైన్ టికెటింగ్ కు సత్వర ఏర్పాట్లు చేస్తోంది. 50% ఆక్యుపెన్సీ నిబంధన ఎత్తివేసింది. రాత్రిపూట కర్ఫ్యూ తొలగింపుతో పాత సమయాల్లోనే నాలుగు ఆటలు ఉంటాయి. టికెట్ రేట్లపై 2-3 రోజుల్లో ప్రభుత్వానికి తుది నివేదిక ఇవ్వనుంది కమిటీ. సినిమా టికెట్ ధరలపై ఏర్పాటైన కమిటీ ప్రభుత్వానికి అందజేయాల్సిన సిఫార్సులు సిద్ధం చేసింది. ఎప్పటిలాగే భౌగోళికంగా నాలుగు ప్రాంతాలుగా విభజించడం, గ్రామీణ ప్రాంతాలలో ఉన్న ప్రత్యేక సదుపాయాలు ఉన్న సింగిల్ స్క్రీన్స్ థియేటర్స్ కు స్పెషల్ కేటగిరీ కింద పరిగణించాలని సిఫార్సు చేసింది. కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయతీలకు టికెట్ రేట్లు ఖరారు చేసింది. ఎకానమీ క్లాస్తో పాటు సినిమా టికెట్ల రేట్లు పెరగనున్నాయి. స్పెషల్ షోకు అనుమతి నిరాకరించింది. పెద్ద చిన్న అన్ని చిత్రాలకు ఒకటే ధరను నిర్ణయించింది. ప్రభుత్వం నిర్ణయించిన టికెట్ రేట్లను తగ్గించి అమ్ముకునే వెసులుబాటు కల్పించింది. ఆన్లైన్ టికెటింగ్ కు సత్వర ఏర్పాట్లు చేస్తోంది. 50% ఆక్యుపెన్సీ నిబంధన ఎత్తివేసింది. రాత్రిపూట కర్ఫ్యూ తొలగింపుతో పాత సమయాలలోనే నాలుగు ఆటలు ఉంటాయి. టికెట్ రేట్లపై 2-3 రోజుల్లో ప్రభుత్వానికి తుది నివేదిక ఇవ్వనుంది కమిటీ. ఇక దీనికి సంబంధించి మరిన్ని లైవ్ అప్డేట్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు. పిఎంఆర్, కమిటీ సిఫార్సులకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? కోగి, అంటే సినిమా టికెట్ల రేట్లకు సంబంధించిన ధరల నిర్ణయానికి సంబంధించి గత కొంతకాలంగా ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. సో దాంట్లో భాగంగా ఈ కసరత్ అంతా తుది దశకు చేరుకున్నట్లుగానే కనిపిస్తుంది. ఇటీవల సీఎం జగన్మోహన్ రెడ్డితో సినీ ప్రముఖులందరూ కూడా భేటీ అయ్యారు. సో ఆ నేపథ్యంలో కొంత అంటే అప్పటికే ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీని ఏర్పాటు చేసి రకరకాల అభ్యంతరాలను స్వీకరించింది. ప్రధానంగా సినీ థియేటర్లకు సంబంధించిన యాజమాన్యాల నుంచి, ఎగ్జిబిటర్ల నుంచి, ప్రొడ్యూసర్ల నుంచి కొన్ని అభ్యంతరాలను స్వీకరించడంతో పాటుగా కొన్ని సూచనలు, సలహాలు కూడా స్వీకరించింది. దాంతోపాటుగా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు, అలాగే సినీ ప్రముఖులు వీళ్ళతో కూడా స్వయంగా సీఎం జగన్మోహన్ రెడ్డి భేటీ అయిన తర్వాత కొంత క్లారిటీ అనేది మనం మరింత ఈ చర్చలు సానుకూలంగా జరగడానికి, సినిమా టికెట్ల రేట్ల పెంపుదల విషయంలో ప్రభుత్వం కొంత సానుకూల దృక్పథంతో వ్యవహరించడానికి కొంత సానుకూలమైన వాతావరణం ఏర్పడినట్టుగానే కనిపిస్తుంది. దానికి అనుగుణంగానే ఇవాళ కమిటీ సమావేశం జరిగింది. ఇది ఇవాళ జరిగింది దాదాపు తుది కసరత్తులో భాగంగా జరిగిన సమావేశంగానే మనం చూడాల్సి వస్తుంది. సో దీంట్లో భాగంగా ఇవాళ జరిగిన ఈ సమావేశంలో అయితే కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. త్వరలోనే ఈ మొత్తం కసరత్తుకు సంబంధించి కొంత ఒక నివేదికను 1-2 రోజుల్లోనే ప్రభుత్వానికి ఈ కమిటీ నివేదిక రూపంలో అందజేసే సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంటే గతంలో చెప్పిన విధంగానే జీవో నెంబర్ 35లో ఏదైతే జియోగ్రఫికల్ ప్రాంతాలుగా గుర్తిస్తా, అంటే నగర పంచాయతీ, గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీలు, అలాగే మున్సిపల్ కార్పొరేషన్లని ఏ విధంగా అయితే బైఫర్కేట్ చేస్తూ ధరలను, సినిమా టికెట్ల ధరలను నిర్ణయించారో, సో దానికి అనుగుణంగానే ఇప్పుడు కూడా అదే విధమైన థీరీని అవలంబించాలి అన్న అభిప్రాయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. దీంతో పాటుగా అంటే కొన్ని ప్రత్యేకమైన ప్రాంతాల్లో, ప్రధానంగా సూళ్లూరుపేట వంటి ప్రాంతాల్లో కావచ్చు, కొంత రూరల్ బ్యాక్డ్రాప్ ఉన్న ప్రాంతాల్లో కూడా కొన్ని థియేటర్లు, మల్టీప్లెక్స్ హంగులతో ఉన్న థియేటర్లు కొన్ని ఉన్నాయి, వాటిని స్పెషల్ కేటగిరీగా చూడాలని చెప్పి కొన్ని సూచనలు వచ్చిన మీదట దానికి ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించినట్టుగా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక వసతులు, అంటే సూళ్లూరుపేట వంటి థియేటర్లు మల్టీప్లెక్స్ హంగులతో ఉంటాయి కాబట్టి, సో అటువంటి ప్రాంతాల్లో ఎక్కడైతే మల్టీప్లెక్స్ హంగులు ఉన్న థియేటర్లకు దాన్ని స్పెషల్ కేటగిరీగా చూసి అక్కడ కొంత
రూరల్ ప్రాంతాలకు ఉన్న ధరలను కాకుండా మల్టీప్లెక్స్లకి సెపరేట్ గా స్పెషల్ కేటగిరీగా పరిగణించి కొంత ధరలను ఎకానమీకి సంబంధించి కావచ్చు ప్రీమియం క్లాస్కు సంబంధించిన ధరలను కొంత ఎక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువగా నిర్ణయించే అవకాశాలు ఎక్కువ ధర నిర్ణయించే అవకాశాలు ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. దీంతో పాటు చూస్తామంటే టికెట్ల రేటు పెంపు విషయంలో కూడా కొంత పట్టువిడుపుల ధోరణితోనే ప్రభుత్వం కూడా ఉన్నట్టుగా కనిపిస్తుంది. మొన్నటి వరకు చూస్తామంటే జియో నెంబర్ 35లో మినిమం ధర టికెట్ ధర అనేది 5 రూపాయలు ఉండేది. అది దాన్ని ఇప్పుడు ప్రస్తుతం దాన్ని రూల్డ్ అవుట్ చేసినట్టుగానే కనిపిస్తుంది. సో ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం మేరకు కావచ్చు ఇవాళ సమావేశంలో జరిగిన సారాంశం అలాగే వచ్చిన ప్రతిపాదనలు వీటన్నింటినీ కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించిన నేపథ్యంలో మనకు అందుతున్న సమాచారం మేరకు 40 నుంచి 50 రూపాయలు రూరల్ ప్రాంతంలో కూడా మినిమం రేట్గా ఎకానమీ రేట్గా 40 నుంచి 50 రూపాయల నుంచి టికెట్ ధర ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తుంది. అలాగే ఏసీ థియేటర్లకైతే మరొక 10 రూపాయలు ఎక్కువగానే ఈ టికెట్ ధరని నిర్ణయించే సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో పాటుగా మరిన్ని దాదాపు 20 మొత్తం టోటల్ సీటింగ్లో 25% సీట్లను ఎకానమీకి కేటాయించాలి అన్న ఒక స్పష్టమైన అభిప్రాయాన్ని కూడా ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో దీనికి కమిటీ కూడా దానికి అనుగుణంగానే చెప్పింది. అంటే ఎకానమీకి సంబంధించిన సీట్ల సంఖ్య తక్కువగా ఉండటంతో ఎక్కువగా ప్రీమియం క్లాస్కి వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంది. దీనివల్ల పేదల మీద పేదలు వినోదాన్ని చూడాలంటే కొంత వినోదాన్ని ఆస్వాదించాలంటే కొంత ఎక్కువ బర్డెన్ పట్టాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి కొంత ఖచ్చితంగా 25%ని సీట్ షేరింగ్ లో 25%ని ఖచ్చితంగా ఎకానమీ క్లాస్కే కేటాయించాలని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం మీద చూస్తా ఉంటే కొంత పట్టువిడుపుల ధోరణి ప్రదర్శించినారు. 1-2 రోజుల్లోనే నివేదిక ప్రభుత్వానికి అందించే సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి భోగి. థ్యాంక్ యూ పిఎంఆర్. సినిమా టికెట్ ధరలపై ఏర్పాటైన కమిటీ ప్రభుత్వానికి అందజేయాల్సిన సిఫార్సులు సిద్ధం చేసింది. ఎప్పటిలాగే భౌగోళికంగా 4 ప్రాంతాలుగా విభజించడం, గ్రామీణ ప్రాంతాలలో ఉన్న ప్రత్యేక సదుపాయాలు ఉన్న సింగిల్ స్క్రీన్స్ థియేటర్స్కు స్పెషల్ కేటగిరీ కింద పరిగణించాలని సిఫార్సు చేసింది.